ప్రతిభకు పేదరికం అడ్డుకాదని రుజువు చేసిన ఆదని పట్టణానికి చెందిన షమీనా. ఇక వివరాలకు వెడితే ఆదని పట్టణంలోని శంకర్ నగర్ కాలనీకి చెందిన హుసేన్ హాజీరా దంపతుల మొదటి కూతురు షమీనా నీట్ పరీక్షలో 543 మెరిట్ మార్కులతో కడప మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సాధించడం హర్షించదగ్గ విషయమని పలువురు అభినందిస్తున్నారు. షమీనా తండ్రి ఆటో డ్రైవర్, తల్లి వ్యవసాయ కూలీగా ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరూ ఉన్నత విద్య అభ్యసించలేదు. అయినప్పటికీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా పట్టుదలతో ముందుకు సాగుతూ నీట్తో పాటు ఇంటర్మీడియట్లో కూడా ఉన్నత మార్కులతో దూసుకెళ్లిన షమీనా డాక్టర్గా ఆధుని ప్రజలకు సేవ చేయటమే తన లక్ష్యమని పేర్కొన్నారు. షమీనా ప్రతిభ కనబర్చిన విషయాన్ని నూరు భాషా దూదేకుల సంఘం దృష్టికి రిపోర్టర్ కాసిం తీసుకెళ్లడంతో వారు రాష్ట్ర గౌరవ సలహాదారులు నాయకుడు పి సాయిబాబా అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. షమీనాను కర్నూలులోని సమావేశంలో పిలిచి ఘనంగా సన్మానించి చదువుల ఖర్చులకై 54,500 రూపాయల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తమకు ఇంతగా గౌరవించే అండగా ఉన్న సంఘంలోని పెద్దలకు తమ కూతురి ప్రతిభను అందరికీ తెలియజేస్తున్న పాత్రికేయులకు మేము రుణపడి ఉంటామని షమీనా తల్లిదండ్రులు తెలిపారు. ఈ కార్యక్రమం రాష్ట్ర జిల్లా నాయకులు ఇమాం ఖాసిం, మహబూబ్ బాషా, షైక్షావలి, సిద్ధయ్య, మల్కన్న, మాబు, షాలి, టిప్పు సుల్తాన్, బిలేకరి ఖాసిం తదితరులు పాల్గొన్నారు. నా పేరు షమీనా. నా రాజధాని పట్టణం శంకర్ నగర్, కర్నూలు డిస్ట్రిక్ట్. నాకు నీట్లో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. మా నాన్న పేరు హుసేన్, మా నాన్న ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మా అమ్మ పేరు హజరాబీ, మా అమ్మ కూలీ పనికి వెళ్తుంది. నాకు కడప రిమ్స్లో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. నేను నా ఇంటర్మీడియట్ బైపీసీ ఏపీఎస్డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. నాకు నీట్లో 543 మార్క్స్ వచ్చాయి. అలాగే నాకు మొన్న దివేకుల సంఘం వాళ్ళ తరపు నుంచి కూడా సహాయం దక్కింది. వాళ్ళు మంచిగా నన్ను సన్మానించి నాకు కంగ్రాట్స్ తెలియజేశారు. మా అమ్మ మా నాన్న కష్టపడి నన్ను చదివించారు. వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ ముందస్తుతోనే నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్తున్నాను. నేను ఎందుకు ఎంబీబీఎస్ని ఎంచుకున్నానంటే మా ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎంబీబీఎస్ ఎంచుకున్నాను. ఖచ్చితంగా ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ప్రజలకు ఉచితంగా సేవ చేయాలనే నా కోరిక, ఖచ్చితంగా చేస్తాను. అలాగే నాలాంటి విద్యార్థులకు కూడా నేను సహాయం చేసి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తుని ఇస్తానని తెలియజేస్తున్నాను. మా పాప షమీనా, మా ఫ్రెండ్ కూతురు హుషేని కూతురు షమీనా. ఈ పాప ఎంబీబీఎస్ సీట్ సాధించడం మాకు చాలా గర్వకారణంగా ఉంది. ఈ పాపని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలా మంది పేద విద్యార్థులు చదువుకోవాలని ఆశిస్తున్నాము. చదువుకు పేదరికం అడ్డు కాదని ఈ పాప తెలియజేయడం జరిగింది. చదువు వల్ల ఈ పాపకి ఎంబీబీఎస్ సీట్ ఇప్పుడు కడపలో వచ్చింది. కడపలో వచ్చినందువల్ల అందరూ గర్విస్తున్నాము. రేపు ఈ నెల 9వ తేదీ సీటు జాయినింగ్ ఉంది. ఈ పాప ప్రోత్సాహం వల్ల ప్రతి ఒక్కరు గర్విస్తున్నారు. చాలా మంది వచ్చి అభినందిస్తున్నారు. మాకుల సంఘం తరపు నుంచి ఈ పాపకు ధన్యవాదాలు తెలుపుతూ అభినందించారు.